ప్రైవేట్ యూనివర్సిటీలను వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ కొమరవెల్లి నుండి జనగామ వరకు ఎంఎస్యు చేపట్టిన పాదయాత్ర ఆరవ రోజు బచ్చన్నపేట మండలంకు చేరుకుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలకు తెరలేపింది తెరాస ప్రభుత్వం. ఆ కుట్రలలో భాగమే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు. ప్రైవేట్ యూనివర్సిటీలు కనుక ఈ తెలంగాణ ప్రభుత్వంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా అకృకుల పేద విద్యార్థులు కూడా విద్యకు దూరమవుతారు. విద్యకు దూరమైనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా బానిసత్వంలోకి పోతారు. కాబట్టి బానిసత్వం కిందికి తీసుకొద్దామనే ఆలోచనతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ మా కిందనే ఉండాలి, మా కింద కాల్ముక్తా దొర అనే విధంగానే ఉండాలనే విధంగానే వాళ్ళు ఉండాలి. కానీ ఉన్నత శిఖరాలకు పోయడానికి కానీ ఉన్నత విద్యకు పోవడానికి కానీ అవకాశం ఉండకుండా చేయడానికి పనిన కుట్రనే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు. కావున వెంటనే ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రైవేట్ యూనివర్సిటీల రద్దు కోసము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రైవేట్ యూనివర్సిటీలు రద్దు చేయాలని జనగామ నియోజకవర్గం మొత్తం కుమ్మనవెల్లి నుంచి మొదలుకొని ఈ పాదయాత్ర ఆరవ రోజు బచ్చన్నపేట మండల కేంద్రానికి చేరుకున్నది. మండల కేంద్రానికి చేరుకున్న సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద విద్యార్థుల కడుపు కొట్టాలని చూస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని రాబోయే రోజులలో మేమే రాజ్యాధికారం వైపు నడిచి రాజ్యాధికారంలోకి మేమే వెళ్లి ఈ తెరాస ప్రభుత్వాన్ని కూడా రాజకీయంగా బొందబెడతామని హెచ్చరిస్తున్నాం.